నటి సమంతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖను రాహుల్ గాంధీ వివరణ కోరారు. దీనిపై రాహుల్ గాంధీకి నిన్న అర్ధరాత్రి కొండా సురేఖ లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తోంది. లెటర్ పరిశీలన తర్వాత సురేఖపై రియాక్షన్ ఉండే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అన్నట్లుగా తెలుస్తోంది. నటి సమంతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖను రాహుల్ గాంధీ వివరణ కోరారు. ఇక దీనిపై రాహుల్ గాంధీకి నిన్న అర్ధరాత్రి కొండా సురేఖ లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తోంది. లెటర్ పరిశీలన తర్వాత సురేఖపై రియాక్షన్ ఉండే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి కొండా సురేఖపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అన్నట్లుగా తెలుస్తోంది. ఇది అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ మరింత సమాచారం అయితే అందిస్తారు. చిదంబర్ చెప్పండి, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అధిష్టానం కొన్ని సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లుగా అయితే స్పష్టమవుతుంది. అప్డేట్స్ ఏంటి అసలు? అయితే మొత్తానికి ఏ రోజు అయితే హీరోయిన్ సంబంధించి నటి సమంతకు సంబంధించి డిస్కషన్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే మొత్తం చెప్పాలంటే మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమయ్యి తన పైన ఎదురుదాడి చేస్తుంది లేకపోతే మనం చూసాం. ఆ తర్వాత ఖచ్చితంగా దిద్దు చర్యల్లో భాగంగానే మహేష్ కుమార్ గౌడ్ దీనికి సంబంధించి ఏదైతే టీపీసీసీ అధ్యక్షులు ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ దీని మీద మాట్లాడి దీని ముగింపు అనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. బట్ ముగింపు అన్నది జరగకుండా కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ చేసిన రిక్వెస్ట్ తర్వాత కూడా అఖిల్లకి నేను కానివ్వండి, మెగా ఫిల్మ్ కి సంబంధించిన మరికొద్ది మంది హీరోలు కూడా దీని మీద స్పందించిన నేపథ్యం మనం చూసిన తర్వాత దిద్దుబాటు చర్యలతో పాటు అంటే ఇది చాలా దుందుడుకు చర్యగానే అంటే భావించినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఏదైతే రాహుల్ గాంధీతో అమల నటి ఇప్పటికే మాట్లాడినట్టుగా కూడా ఒక సమాచారం ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఏదైతే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మొత్తం అక్కినేని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాగున్నాయి, అది పద్ధతి కాదు అనే విధంగా మాట్లాడిన తర్వాత కేంద్ర అంటే ఏదైతే ఉందో మనకి సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా కోరినట్టుగాను, తన అంతేకాకుండా దానికి సంబంధించి మాట్లాడిన రీజన్ సంబంధించి తను ఒక లేఖ కూడా రాసినట్టుగా ఒక సమాచారం ఉంటుంది. ఆ లేఖను పరిశీలించిన తర్వాత ఆమె ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ పైన ఒక డెసిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఉన్నట్టు మనకు వార్తలు అందుతుంది. అందులో భాగంగా మాత్రం చాలా క్లియర్ గా ఒకటి మొత్తం ఇప్పటికే ఇండస్ట్రీకి సంబంధించి ఏకత్వం మీదకి వచ్చి తను చేసిన వ్యాఖ్యలను ఖండిస్తుంది, అంతేకాకుండా తనపై చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తాం. ఓవైపు అయితే తనతో రాజీనామా చేయించాలి, అవసరమైతే బర్తరఫ్ చేయాలనే విధంగా కూడా ఈ డిమాండ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పైన ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే మనకు చాలా కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూసాం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ గారి వైపు అవకాశాలు ఎక్కువగా కనిపించేలాగా తను అప్రోచ్ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రభుత్వం ద్వారా అంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యల ద్వారా ఒకవేళ ఇక్కడ ఇండస్ట్రీ కానీ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తే అటు వైపు వెళ్ళి ఆలోచన ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అయితే గుర్తించినట్టుగా మనం చెప్పవచ్చు పద్మ. అయితే చిదంబరం, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి అనుకోవచ్చు. ఇప్పటి వరకు చూసిన పరిణామాలు చూస్తుంటే ఆల్రెడీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా, ఎందుకంటే ఒకటి తను ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడే క్రమంలో అక్కినేని ఫ్యామిలీ అన్నదాన్ని అంటే మనం కొద్దిగా బ్రాడర్ పర్సెప్షన్ లో చూస్తే మాత్రం మన టాప్ టూ హీరోస్ అంటే గతంలో చూస్తే ఒకవైపు నందమూరి తారక రామారావు కానివ్వండి, ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఒక ఫిల్మ్ సంబంధించి చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ తర్వాత వచ్చిన హీరోల్లో కూడా అక్కినేని నాగార్జున చాలా కీలకమైన హీరోగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత జనరేషన్ చూస్తే కూడా అటు నాగార్జున కానివ్వండి, ఇక్కడ అఖిల్ కానివ్వండి, ఇక్కడ ప్రొడక్షన్ హౌసెస్ అంతేకాకుండా
కాకుండా ఈ ప్రొడక్షన్ సంబంధించి స్టూడియోస్ అన్నింటిలో కూడా అక్కినేని ఫ్యామిలీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. మనం చూసిన వాళ్ళు ప్రొడక్షన్ లో ఉన్నారు, ఫిల్మ్ మేకింగ్ లో ఉన్నారు, అన్నింటిలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో మేము చేసిన వ్యాఖ్యలు ఏమవుతున్నాయంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకసారిగా కదిలించినట్టుగా అవుతుంది. ఎందుకంటే కంపల్సరీ వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి. అంతేకాకుండా అక్కినేని ఫ్యామిలీతో సాన్నిహిత్యంగా ఉండే ఫిల్మ్ సంబంధించిన వీళ్ళు గారు ఇవ్వండి, సమంతతో ముఖ్యంగా, ఎందుకంటే సమంతతో సినిమాలు చేసిన హీరోలు అందరూ రెస్పాండ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా దుమారం రేపిందని చెప్పవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ చిదంబర్.